రమా, సంవత్సరం నుండి అమ్మాయి వెంట పడుతున్నావు. అమ్మాయి ఒక్కసారి నీ వైపు చూసిందా? అమ్మాయిలు డైరెక్ట్గా చూడర్రా. ఫేస్ ఒకవైపు ఉన్న లుక్ మాత్రం మన వైపే ఉంటుంది. ఎప్పుడు తెలుస్తుందా నీ ప్రేమ? ప్రేమ ప్రేమను ప్రేమగా ప్రేమిస్తే నిజమైన ప్రేమ ప్రేమించిన అమ్మాయికి తెలుస్తుందిరా. త్రివిక్రమ్లో మాట్లాడతాడంట్రా వీడు. ఆయన త్రివిక్రమ్ ఫ్యాన్ రా. కొంపదీసి త్రివిక్రమ్ గారి మాటలాగా అమ్మాయికి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నావా ఏంటి? నీ ముందు అద్దాలు తీసేరా, ఫీలింగ్ కనబడి సవట్లేదు. సారీరా, మాటలు ఏవైనా కావచ్చురా, కానీ ఒక్కసారి ప్రేమలో పడ్డాక మనకు తెలియని మాటలు కూడా మన గొంతులోంచి వస్తాయిరా. కానీ అమ్మాయి ముందు మాట్లాడాలంటే ధైర్యం సరిపోవట్లేదురా. అందుకే మాటల్లో చెప్పలేక నా మనసులోని ప్రేమను అక్షరాలుగా రాసి ఈ లెటర్ ద్వారా తనకు తెలిసేలా చేస్తా. సారీ మామ, నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నా తెలుసు కానీ మరీ ఇంతగా ప్రేమిస్తున్నా తెలియదురా. నీ ప్రేమ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది మామా. థ్యాంక్ యూ రమ్మచ్చా. వర్షిణి, ఇలా రోడ్డు మీద అమ్మాయిని నిలబెట్టి మాట్లాడడం తప్పే, కానీ తప్పడం లేదు వర్షిణి, ప్లీజ్ అర్థం చేసుకో. మనం పుట్టి ఊహ వచ్చే వరకు మనకు అమ్మాయి ఎవరో తెలియదు వర్షిణి. అలాగే మనం వయసుకు వచ్చాక మనసు ప్రేమించే వరకు తెలియదు మన జీవితంలోకి వచ్చే వ్యక్తి ఎవరో అని. రెండేళ్ళు మనసులో దాచుకున్న ప్రేమని నీకు చెప్పాలని చాలా ట్రై చేశా. మనసు చెప్పమంటున్నా నిన్ను చూసేసరికి గొంతులోంచి మాట రావట్లేదు. నిన్ను చూస్తే ప్రేమో భయమో తెలియదు. సంవత్సరమంతా స్కూల్కి వెళ్ళి లాస్ట్ 10 రోజులు ఎగ్జామ్స్ రాయకుంటే ఎంత బాధగా ఉంటుందో, 2 ఏళ్ళుగా ప్రేమించిన అమ్మాయికి ప్రేమ విషయం చెప్పకపోతే అంతకంటే ఎక్కువ బాధగా ఉంటుంది వర్షిణి. అందుకే నీ ముందుకొచ్చి చెప్పలేక నా ప్రేమను ఈ లెటర్ రూపంలో అందిస్తున్నా. నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్లేదు, నీ మీద నాకెంత ప్రేమ ఉందో ఆ లెటర్ చదివితే అర్థమవుతుంది. అందులో ఉన్నది అక్షరాలు మాత్రమే కాదు, నా జీవితం. అర్థం చేసుకో. చెప్పావా? పూజ అయితే చేశానురా, వరం ఇవ్వడం ఆ దేవత ఇష్టం. నీ పూజలో నిజాయితుందిరా, ఆ దేవత తప్పకుండా వరం ఇస్తుంది. మచ్చా ఆకలి వేస్తుంది, వెళ్దాం పా. పదరా. ఎవరి నీవు? అద్దమంటే దేహానికి ఆకాశ ముక్కలను అద్దుకొని విశ్వమై నిన్నొక్కసారి పలకరించాలని చెప్పకుండా చెంత చేరి నా మనసులో ఉన్న నా భావాలను అకస్మాత్తుగా నీ మదిలో నింపాలని ఉంది. ఇన్నాళ్ళుగా నా హృదయంలో దాచుకున్న నీ ప్రేమను రహస్యంగా నీ ముందుంచాలన్నది నా చిన్న ఆశ. బయటపడలేని భారమైన నా మనసుని నా నుండి వేరు చేసి నీ ముందు మౌనంగా గుట్టు విప్పాలన్నది నా నిర్ణయం. పయనించే ఈ గమయంలో వాడిపోయిన దారుల్లో పచ్చటి వనాన్ని నీ కోసం చిగురింపజేయాలనుంది. అనుచిత ఈ లోకంలో అనుకోకుండా మరణించిన అకస్మాత్తుగా మారి నీతోనే ఉండిపోవాలని ఉంది. నీ ప్రేమ కోసం తపిస్తూ నీ ప్రేమికుడు.
హలో, ఎవరు? నేను. ఎవరండి? నేను వర్షిణిని. వర్షిణియా? నీ ప్రేమ వర్షిణిని. ఒక్క నిమిషం. వర్షిణి, నువ్వేనా? అవును. నమ్మలేకపోతున్నాను, నువ్వు నాకు కాల్ చేయడమేంది అసలుకి? నీ ప్రేమేంటో తెలుసుకున్నాను, అందుకే నీ జీవితంలో రావడానికి నిర్ణయించుకున్నాను. ఇప్పుడు ఎక్కడున్నావు? నీకోసం ఒక అందమైన ప్లేస్లో ఎదురు చూస్తున్నాను. 2 మినిట్స్ నీ ముందుంటా. అలాగే. కలంతో రాసే అక్షరాలు కూడా ఇంతందంగా ఉంటాయని ఇప్పుడే తెలిసింది. ప్రేమలో పడితే అంతే. ఒక అబ్బాయి వెనకాల ఫాలో చేస్తే తప్పుగా అనుకుంటారు అందరు అమ్మాయిలు, కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మనల్ని ప్రాణంగా ప్రేమించిన ప్రేమ మన వెంటొస్తుందని మర్చిపోతారు అమ్మాయిలు. నువ్వు రాసిన ఈ లెటర్ వల్ల నాకొకటి అర్థమైంది. 20 సంవత్సరాల ముందు మా నాన్న ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఇప్పుడు నీ ప్రేమ చూశాక మా నాన్న ప్రేమ కూడా నీలాగే ఉంటుందనిపిస్తుంది. నిజం చెప్పాలంటే ఏ అబ్బాయి అయినా అమ్మాయి నచ్చితేనే ఫాలో చేస్తాడు. నీ ప్రేమతో నాతో ఎన్నాళ్ళుంటావు? 1 వారం? 1 నెల? లేదా 1 సంవత్సరం? 1 జీవితం. ప్రేమించడం అంటే పార్కులు పబ్బులు తిరగడం కాదు, ప్రాణం పోసిన అమ్మను గుర్తు చేసుకోవడం. ఇవాళ నువ్వు నాకు ప్రేమ గురించి చెప్పకపోతే నేను 1 జీవితాన్ని మిస్ అయ్యేదాన్నేమో. ఎవరిని ఎక్కడ కలపాలో ఆ పైవాడికి తెలుసు. అంతేకాదు, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటది? 60 కేజీల బంగారం, పుట్టినరోజు ఈరోజు. హ్యాపీ బర్త్డే వర్షిణి. నా బర్త్డే నీకెలా తెలుసు? నీ ప్రేమనే తెలుసుకున్నాను, నీ బర్త్డే తెలుసుకోలేనా? అంటే ఈరోజు నీ బర్త్డే కదా, ఒక కవిత రాశాను. ఏంటి? ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టాను, ఒక చుక్క తక్కువైంది. ఎక్కడికి వెళ్ళిందబ్బా అని ఆలోచిస్తే ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడానికి భూలోకానికి వచ్చిందని తెలిసింది, అందుకే ఇలా వచ్చాను. ఓ అలాగా.